క్రీస్తుతో ప్రతి దినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా, యేషయ్య 46:4 చూసినట్లయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తలని వెంట్రుకలు నెరవేరు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడును నేనే. కొంతమంది చూసినట్లయితే తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనల్ని వదిలివేస్తారేమో, ఒకవేళ బజారుకి కానీ అదేవిధంగా బయట అడిగిన వెళుతున్నప్పుడు కూడా చేతులు పట్టుకుంటూ ఉంటున్నారు కానీ తప్పిపోతుంటున్నారన్నమాట. చాలా మంది చూసినట్లయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో నడుచుకున్న బిడ్డలు అయినా కూడా వదిలేయండి, కొంతమంది చూసినట్లయితే చేతిలో ఉన్న బిడ్డను కూడా, పాలు తాగుతున్న యొక్క బిడ్డను కూడా తప్పిపోతుంటున్నారన్నమాట. అదేవిధంగా వారైనా ఒక్కొక్కసారి మనల్ని మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మన మరవడని యొక్క వాక్యం ద్వారా సూటిగా చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ముదిమి వచ్చే వరకు అంటే మనము ముసలివాళ్ళు అయినప్పటికీ కూడా తల వెంట్రుకలు నడిచిన తర్వాత కూడా అదేవిధంగా మనం మరణించినంత వరకు కూడా మనల్ని ఎత్తుకుని వాడను రక్షించు వాడను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు మాట్లాడుచున్నాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో యొక్క మాటలు వింటున్న వారు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ సూటిగా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు అనమాట. నాకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు లేకుండా నేను జీవిస్తున్నాను, అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు లేనట్టుగా నేను జీవిస్తున్నాను అని నువ్వు బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా, యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మరవడు అనమాట. చంకను ఎత్తుకుని వాడను నేనే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అని దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు అనమాట. చాలా మంది వృద్ధాప్యంలో కూడా కుమారులు ఉన్నప్పటికీ కూడా కుమారులు లేకుండా అనాథలుగా జీవిస్తున్నారనమాట, రోడ్ల పైన కానీ అదేవిధంగా అనాథాశ్రమంలో కానీ కుమారులు ఉన్నప్పటికీ కూడా అనాథాశ్రమంలో అదేవిధంగా చాలా మంది రోడ్ల పైన క్షమ ఎత్తుకుంటున్నారనమాట. అటువంటి వారి గురించి దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మీరు వాళ్ళ తల్లిదండ్రులు మీరు సరిగ్గా చూడక ఉన్నట్లయితే ఈ క్షణమంది తల్లిదండ్రులు మీరు నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు మీరు చూడండి, నేను ఒక వాక్యం ద్వారా సూటిగా మీతో మాట్లాడుచున్నాడు అనమాట. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా మీరు దుఃఖించకుండా సంతోషపరచండి. అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకంలో మాట్లాడి ప్రేమగలనైనా కృపగలనైనా ముదిమి వచ్చే వరకు మీరే మమ్మల్ని ఎత్తుకుని వాడను అని చెప్తూ ఉన్నారు తండ్రి. అదే వాక్యం ద్వారా మీరు మాతోనూ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సూటిగా ఎవరు యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరు యేసుక్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.